నమస్కారం. టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్ క్రాస్ కు 20 లక్షల రూపాయలతో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సమకూర్చిన అంబులెన్స్. కలెక్టరేట్ లో అంబులెన్స్ ను రెడ్ క్రాస్ కు బహుకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 18% నేరాల రేటు తగ్గుదల. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి అంగన్వాడీ సమస్యలపై వినతులు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని ఇచ్చిన అంగన్వాడీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారు 20 లక్షల రూపాయలతో సమకూర్చిన అంబులెన్స్ ను కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా రెడ్ క్రాస్ కు బహుకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, కేవలం ఒక సంవత్సరంలోనే రెడ్ క్రాస్ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో 2 బంగారు పథకాలను గవర్నర్ నుండి అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ సీపోర్ట్ సీఓఓ ఎం మురళీధర్ అంబులెన్స్ తాళాలను కలెక్టర్కు అందజేయగా కలెక్టర్ జెండా ఊపి అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ, నూతన అంబులెన్స్తో పేషెంట్స్ను హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకురావడానికి రక్తదాన కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సీపోర్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు కలెక్టర్ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సుగుణ, కోశాధికారి ఎన్వీవీఆర్కే ప్రసాద్ బాబు, కార్యదర్శి కె శివకుమార్, కేఎస్పీఎల్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సీపోర్ట్స్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ డిస్ట్రిక్ట్ బ్రాంచ్కి ఒక అంబులెన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం జరిగింది. 20 లాక్ కాస్ట్. ఇది కొత్త అంబులెన్స్. దీంట్లో పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ముఖ్యంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఉపయోగిస్తారు. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కడైనా ఉంటే మొబైల్ వ్యాన్గా ఇది వాడుకోవడానికి పనికి వస్తుంది. రెడ్ క్రాస్ దగ్గర 3 అంబులెన్సెస్ ఇప్పటివరకు ఉన్నాయి. ఒకటి పాడైపోతే కేఎస్పీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము. సో వాళ్ళు వెంటనే స్పందించేసి ఈ అంబులెన్స్ పర్చేస్ చేసి రెడ్ క్రాస్కి ఇచ్చారు. సో వాళ్ళకి ధన్యవాదం తెలియచేస్తున్నాను. దాంతోపాటు ఎవరికి అవసరం ఉంటే, దీనికి రెడ్ క్రాస్కి ఎవరైనా పేషెంట్కి అవసరం ఉంటే రెడ్ క్రాస్కి వాళ్ళు కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే, కాకినాడ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఈ అంబులెన్స్ పంపించేసి అన్ని ఏర్పాట్లు చూస్తారు. దాంతోపాటు మొత్తం రెడ్ క్రాస్ ప్రోగ్రెస్ చూస్తే కాకినాడ డిస్ట్రిక్ట్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి. గవర్నర్ గారి నుంచి 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఈ సంవత్సరంలో. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఆ దారిలోనే ప్రోగ్రెస్కి ప్లాన్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఈరోజు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వారు 20 లక్షల రూపాయలు విలువైన ఒక అంబులెన్స్ని బహుకరించడం జరిగింది. ఈ యొక్క అంబులెన్స్ని గతంలో ఉపయోగిస్తున్నటువంటి అంబులెన్స్ గ్యాస్ అథారిటీ వాళ్ళు ఇచ్చింది. 12 సంవత్సరాలైనటువంటి పాతబడిపోయినటువంటి సందర్భంలో మేము కాకినాడ సీపోర్ట్స్ని సంప్రదిస్తే వారు వెంటనే అంగీకరించి అంబులెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు 3 అంబులెన్సెస్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా పేషెంట్స్ని ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఒక అంబులెన్స్ పూర్తిగా డెడ్ బాడీస్ క్యారీ చేయడానికి ఆత్మబంధు సర్వీస్ కింద ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ని, అదేవిధంగా ఆత్మబంధు సర్వీస్ని అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మాకు ప్రతి సంవత్సరం కూడా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీకి మరి ఓల్డ్ ఏజ్ హోమ్కి లిఫ్ట్ని సమకూర్చడంలో కానీ, అదేవిధంగా రెడ్ క్రాస్ భవన్కి సోలార్ పవర్ ప్లాంట్ని సమకూర్చడంలో కానీ అనేక విధాలుగా ప్రతి సంవత్సరం కూడా వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి రెడ్ క్రాస్ నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే ఇంటి వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద యథావిధిగా నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డి పద్మ, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి తులసీదేవి మాట్లాడుతూ, నిన్న జరిగిన మా యూనియన్ రాష్ట్ర నాయకులతో ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో ఈ రోజున ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మా న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమ్మె నిరసన కార్యక్రమాలు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు కె చిన్న, గొల్లప్రోలు మండల నాయకులు ఓం నందీశ్వరరావు, పీఠాపురం కార్పెంటర్ యూనియన్ నాయకులు జి వీరబాబు మద్దతు తెలిపారు. అంగన్వాడీ నాయకులు విజయ్ శాంత, ప్రజావాణి, బేబీరాణి, వి వెంకటలక్ష్మి, బి లక్ష్మి, ప్రశాంతి, నళిని, భవాని, గౌరీ, రామలక్ష్మి, నాగపద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సమ్మె 16వ రోజు చేస్తుందండి. ఈరోజు సమ్మెలో భాగంగా ఎమ్మెల్యేలందరూ అవాళ ఇల్లు కానీ క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడి కార్యక్రమం చేసాము. ఉదయాన్నే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసామండి. అలాగే ఆయనకి సమ్మె నోటీసు, వినతి పత్రం కూడా ఇచ్చాము మా యొక్క బాధల మీద. ఈరోజు సీఎం గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చర్చలు పిలిచినా, 4 సార్లు పిలిచారు మా యూనియన్ నాయకుల్ని. 4 సార్లు కూర్చొని అదే పాఠం, అదే మాట, మేము పెంచలేము, మేము పెంచలేము, ఉన్న పరిస్థితులు అని అంటున్నారు. ఎందుకు పెంచలేరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే మీరు బస్సులు వేసే పెయింటింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు వేసే ఫ్లెక్సీలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, అన్నీ లెక్కలు వేసుకోండి. తర్వాత మనకి ఉచితంగా బస్సుకి లేడీస్ టికెట్లు ఫ్రీ అని చెప్పంటున్నారు. తక్కువ తెలంగాణ ఇస్తుంది కదా అని ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా తెలంగాణ నుంచి 18,000 మాత్రం ఆంధ్రాలోని ప్రవేశపెట్టరైనా జీవో కూడా ఎవరో ఎందుకెలా మమ్మల్ని అంగన్వాడీ వాళ్ళు మా కడుపు రోదనికి ఎలా గురి చేస్తున్నారా సీఎం గారు మాకు అర్థం అవ్వట్లేదండి. సీఎం గారు మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మా గురించి ఆలోచించవలసిందే మేము సీఎం గారు కోరుతా ఉన్నాము. అలాగే 11 డిమాండ్తో కలిగిందే వినతి పత్రాలు అందరికీ నెల ముందే మేము సమ్మె మూత మోగేటప్పుడుగా ముందే ఇచ్చి ఉన్నామండి. ప్రతి ప్రజాప్రతినిధులకి, అలాగే ఎమ్మెల్యేలకి, అలాగే అధికారులకి అందరూ కూడా సమ్మె వినతి పత్రాలు ఇచ్చాము. అదే డిమాండ్స్ అయ్యే 11 డిమాండ్స్, కింద నుంచి డిమాండ్స్ వస్తున్నాయి కానీ పైన ఉన్న డిమాండ్స్ వస్తా లేదండి. ఒకసారి పైన ఉన్న ప్రధానమైన 2 డిమాండ్లు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందని సీఎం గారిని కోరుతా ఉన్నామండి. ఎందుకు పైన ఉన్న 2 డిమాండ్లు ఆయనకు అర్థం కావట్లేదండి. కింద నుంచి ఎంతసేపు కింద ఉన్న 62 చేసేస్తాం, ఈ మినీలు మేము చేస్తాం, ఈ సెంట్రల్కి వయో పరిమితి పెంచుతాం, అలాగే 50 నుంచి లక్ష చేస్తాం, ఈ కాదని మాకు కావాల్సింది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాము. మాకు కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మీ సమ్మెను ఇలా కొనసాగిస్తూ ఉంటాము. అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని అంటే ఈరోజు వార్తల్లో చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలంటే మళ్ళీ కోర్టుకెళ్ళి తెలుసుకోవాలన్నారు. కోర్టుకెళ్ళి తెలుసుకునేది ఏమంటారు, కోర్టుకెళ్ళి తెలుసుకుంటారేంటండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలంటే కోర్టుకెళ్ళి ఏం తెలుసుకుంటారు సీఎం గారు? ఈ విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాము. ఏ విధంగానైనా సరే మా సమస్యకి అసలు పట్టట్లేదని, ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఇవి ఏవి ఓపెనింగ్ చేసుకుంటూ ఉంటాడని ఒకసారి మా శిబిరానికి వచ్చి, మా టెంట్ దగ్గరకు వచ్చి ఆయన ఒకసారి మాకు చెప్పమనండి, మా బాధ ఏంటో తెలుస్తుంది. అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు ప్రభుత్వాన్ని పరిష్కరించమని సమ్మెపాట పత్రిక 12వ తారీఖు నుంచి ఈరోజుకి 16వ తారీఖు చేరింది. అనేక తప్పాలు నిన్ననే చర్చలు పిలిచారు మా రాష్ట్ర నాయక బృందాన్ని. చర్చలు పిలిచి అంగన్వాడీలను అవమానిస్తుంది ప్రభుత్వం. 3 తప్పాలు పిలిచారు. 3 తప్పాలు ఏ మాట అయితే మాట్లాడారో, పాడిందే పాట పాస్పల్ల దాసరి అన్నట్టుగా కూడా నిన్న 4వ తప్ప కూడా అలా మాట్లాడారు. మా చర్చలు విఫలమైన కారణంగా మా సమ్మెను ఇంకా ముందుకు కొనసాగిస్తాము, ఉధృతంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మేము కొంత కోరిక ఏమి అడగట్లేదు. అంగన్వాడీలకు ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం. మేము ఎన్నికలు ఇచ్చిన హామీ తెలంగాణకు అదనంగా వేతనాలు చెల్లిస్తారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, మినీలు మేల్ వర్క్ చేయాలి, అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి, నాసిరకమైన సరుకులు కాకుండా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే నిర్ణయిస్తున్నాం, క్రిస్మస్ చేసుకోలేదు, ఆయన పండుగ చేసుకుంటున్నారు. కానీ మాకు మేమైతే పస్తుల్లో ఉన్నామో, ఇప్పుడు పండుగ కూడా పెద్ద పండుగ కూడా చేసుకొని ఉడైనా మా అంగన్వాడీ సమస్యలు అక్కా చెల్లెమ్మల గోడు విరమని అడుగుతున్నాము. అయ్యా మరి మీకు మీకు మా గోడు మీకు వినబడుతుందో లేదో తెలియదు. రాష్ట్రం మొత్తం మీద 104,000 మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా రోడ్డును పడ్డారు. ఎప్పటికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వెంటనే తక్షణమే మా సమస్యలు పరిష్కరిస్తాను. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా సమ్మెను మా సమస్యలు పరిష్కరించలేకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు. కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల వీధి మరియు డైరీ ఫార్మ్ సెంటర్ రాజీవ్ గృహకల్ప 3వ వీధిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని
క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, ప్రపంచమంతటా పూజింపబడుతున్న దేవుడు యేసుక్రీస్తు అని, ఆయన ప్రేమ తత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రార్థనలు చేయాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవులంతా మరోమారు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆయా చర్చిల పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లాజరస్, వాక్యోపదేశకులు పి ఆనందబాబు, శాంతి సంఘం కాపరి ఎం జాష్వా వారి సంఘ కాపరులు, ఆ ప్రాంత క్రైస్తవ సోదర సోదరి మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చర్చికి వెళ్ళడం మొదటిన తర్వాత అల్లరి పోయింది వాళ్ళ దగ్గర. అంటే ఒక రకమైన డిసిప్లిన్ వచ్చేస్తుంది చర్చికి వెళ్తే. ఎందుకంటే నేను చాలా మా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు రీసెంట్గా నాతో పాటు చదువుకున్నాడు. ఈరోజు కొందరు బెహారాలు ఉన్నారు, కొందరు దుబాయ్లో ఉన్నారు, కొందరు ఇక్కడ ఉన్న బాగా సెటిల్ అయ్యారు. అంటే చర్చికి వెళ్ళడం మొదలెడితే ఒక రకమైన డిసిప్లిన్ వచ్చేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కానీ రాజకీయాల్లో ఉంటూ బైబిల్ నమ్ముకున్నారు కాబట్టి 10 మందికి సేవ చేయాలి, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలి అని భావించారు. కాబట్టే రాజశేఖర్ గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండ పరిపాలన చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమం ఉందో తల్లి. ఈరోజు లాతర్ గారు చెప్పింది నిజం. ఇందాక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, భిక్షగాళ్ళు రావట్లేదని మా వీధిలో ఒకటి అన్నారు. ఒకసారి నేను ఆలోచించాను, నిజమే, ఎక్కడ కనబట్టలేదు భిక్షగాళ్ళు. సో అంటే మారింది. ఈ 5 సంవత్సరాలు మంచి మార్పు తీసుకొచ్చిన జగన్ గారు. నేను చాలామంది చూశాను 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉపవాస దీక్షలు, కుటుంబ ప్రార్థనలు చేశారు, మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు, కళ్ళీ అంటే కళ్ళంటి నీరు పెట్టుకుని కూడా ప్రార్థన చేశారు. నా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. నేను గెలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను ఇంటికి పిలిపించి ప్రార్థన చేసిన కుటుంబాలు, ఫ్రెండ్స్ నాకున్నారు. సో వాళ్ళందరి ప్రార్థన బలమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం. మరలా ఇంకొక 100 రోజులు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నో రోజులు లేవు. మరలా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మాకు ఎంత ఉందో మీకు అంతే ఉంది. ఒక క్రైస్తవుని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. మీరు బాధ్యత అంటే మీరేం ఎక్కువ తిరగడం, డబ్బు ఖర్చు పెట్టడం ఏం వద్దు. మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించడం చాలు, దేవుడే చూసుకుంటాడండి. జగన్ గారిని మీరు చూశారు లేదో, ఎంత పబ్లిక్ మీటింగ్ ఉన్నా, 10,000 మంది ఉన్నా, 100,000 మంది ఉన్నా, పాదయాత్ర చేసిన ఆయన ఒక్కడే ఒక అంటాడు ఫస్ట్ మాట, దేవుడు దయతో అని మొదలెడతాడు. అంటే దేవుడు అంత నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటే చాలా నమ్మకం ఆయన. ఆయన కూడా ఏ రోజు బైబిల్ చదవకుండా బయట రాడాయన, ప్రేయర్ చేయకుండా బయట రాడాయన, ముఖ్యమంత్రి అయ్యవచ్చాయన, కానీ ఆయన నమ్మకానికి ఆయన దేవుడు నమ్ముకున్నాడు, ఆయన దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ప్రేయర్ చేస్తే తప్ప బయట రాడు. అటువంటి మంచి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం వెండుకోవాలి. దయచేసి 100 రోజులు కూడా మీ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో కానీ ఇండివిజువల్గా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, ఒకవేళ మీరు ఆయన కోసం వారానికి ఒకరోజు కాకపోతే 2 రోజులు ఉపవాస దీక్షలన్నా చేసి ప్రార్థిస్తే దేవుడు డిఫరెంట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాడు. అటువంటి ముఖ్యమంత్రి రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ మెంబర్ కె చిన్న, గొల్లప్రోలు మండల సిటీ నాయకులు నందీశ్వరరావు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సిహెచ్వి రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలు అమలు చేయాలని, మేము అధికారంలోకి వస్తే శానిటేషన్ వర్కర్లందరికీ పర్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ రోజున కనీస వేతనం కూడా అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు నెలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని తీర్పును, అలాగే మున్సిపల్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు నీలాపు ఏసమ్మ, బి సత్యవతి, సిహెచ్ రామారావు సింహాచలం, మరడియా లోహబాబు, దివ్యవాణి పోలమ్మ, రాజమోహన్, పిఠాపురం నాయకులు కోనేటి రాజు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు రాష్ట్ర సిఐటి పిలుపులో భాగంగా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే
మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాను అని చెప్పేసి చెప్పిన ఆ వాగ్దానాన్ని నేటికి కూడా అమలు చేయలేదు. 4 సంవత్సరాల 7 నెలలు 8 నెలలు పైబడినా సరే నేటికి కూడా వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు. అలాగే చనిపోయిన వారి కుటుంబంలో కూడా వారు ఉద్యోగం కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకే పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇళ్ల స్థలాలు కూడా లేవు. అలాగే దాంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలు రావడం లేదు. ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అలాగే నెలకి 26,000 రూపాయల వేతనం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి బిరుదివ్వడం కాదు, వీళ్ళు చేస్తున్న పనికి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా సరిపోదని చెప్పేసి స్వయానగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నోటి మాట కాదు, ఇది జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ పెడతా ఉన్నాం. లేదంటే వీళ్ళు కూడా ఉద్యమం చాలా ఉధృతంగా చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమం అయితే మాకు మీరు పాదయాత్ర చేసేటప్పుడు మాకు అన్ని అప్పులు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పటికొచ్చి మాకు ఏ ధర్మం జరగలేదు. అయినా వయసిన బిడ్డలు ఉన్నారు, మేము ఇప్పటికి కూడా కష్టపడి ఆ బిడ్డలు పోషించుకుంటున్నాం. ఒక పని పాటలు కూడా కల్పించలేదు. మీరు వచ్చిన తర్వాత మీరు పాదయాత్ర చేసిన తర్వాత అన్ని హామీలు ఇస్తానని వాదం పలికారు. పలికినా సరే మేము అలాగే సరిపెట్టుకొని పోయాం. ఇప్పటికి కూడా మాకు మీరేమీ చెప్పలేదు, జవాబు చెప్పలేదు. ఈ సమ్మీలు ఎందుకు చేస్తున్నామంటే మీరు మాకు సొంతంగా పరిమిటులు చేస్తారని ఆశపడి ఎదురు చూస్తున్నాం.